దౌలతాబాద్ లో కూలిన కుల వృత్తులను పునర్నిర్మించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని దౌలతాబాద్ జెడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో చిత్రమైపోయిన కుల వృత్తుల పునర్నిర్మాణం కోసం చిత్తశుద్దితో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కుల వృత్తుల అభివృద్ది వల్ల గ్రామాల అభివృద్ది దిశగా పయనిస్తుందని అన్నారు. గ్రామాలు స్వయం సమృద్ది నిలయాలుగా మారాలంటే కుల వృత్తుల అభివృద్ధి ఎంతో కీలకమని అన్నారు. తెలంగాణకు అన్యాయం గురవుతుందని కేసీఆర్ గారు 2001లో తెలంగాణ జెండా పట్టి ఉద్యమాన్ని నడిపించి 2014 వరకు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడే జనమే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ కులవృత్తులందరినీ మనం కాపాడుకోవాలని ఆయన చింతమడకలో ఒక గ్రామ స్థాయి నుంచి పోయిన నాయకుడు ముఖ్యమంత్రిగా కావడం ఈ కులవృత్తులకు న్యాయం జరుగుతుందని ఈరోజు మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక రైతుకు ఈరోజు రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు అందజేయడంలో ఆయన గ్రామీణ స్థాయి ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు రైతుకు లాభం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు చాలా అప్పులలో కూరుకుపోయారని ఎన్నో బకాయిలు ఉంటే కూడా ఈరోజు వాళ్ళకు మాఫీ చేయడం జరిగింది. అలాగే దళితులకు భూ పంపిణీ విషయంలో కేసీఆర్ గారు మాట అయితే ఎత్తిచ్చిండో అప్పుడు అలాంటి భూమి ఎక్కడైతే దొరికిందో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి ఎక్కువ రేటు కోట్ల రూపాయలు ఉందనే ఈరోజు కొత్తగా దళిత బంధు పథకం కూడా పెట్టి దళితులు ఆదుకోవాలనేది ఎట్లయితే చేసిండో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మంగలి చాకలి వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చి వాళ్ళని ఇలా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రెక్కల కష్టం మీద బతికే వాళ్ళే ఈరోజు ఈ వృత్తిదారులు. ఎందుకంటే వాళ్ళు బట్టలు ఉతకడానికి పోవడం, ఆ తర్వాత ఇస్త్రీ చేసుకోవడం, బొగ్గులు కొనుక్కొచ్చుకోవడం, అవిటికి కూడా ఈరోజు చెట్లు కానీ అవి కానీ ఇవి కానీ లేకపోవడంతో ఇలా బొగ్గులు తీసుకొచ్చి చేయలేని పరిస్థితులు కాబట్టి వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చి శాఖలలో ఆదుకోవాలని, ఈరోజు మంగళ వృత్తిని కూడా ఈరోజు ఆదుకోవాలంటే వాళ్ళకు కూడా నెలకు వాళ్ళు చేసే కష్టానికి 3,000 4,000 కరెంటు బిల్లు రాకుండా కూడా చూడాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి పథకాలు పెట్టి కుల వృత్తులను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి స్కీములు తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ గొడుగుపల్లి పక్షాన, దౌలతాబాద్ మండల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను.